मित्रों, उन्होंने कहा था कि हमारे राजेंद्र जी उपचुनाव लड़ रहे थे, उनको हराने के लिए कहा हर दलित के घर में 10 लाख रुपया भेजेंगे। मैं दलित भाइयों को पूछना चाहता हूं, आपके घर में 10 लाख रुपया आया है क्या? मित्रुलारा, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ గారిని ఓడించే లక్ష్యంతో దళిత బంధు పేరు మీద ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి కూడా దళితులకు 10 లక్షల రూపాయలు అందాయా? మిమ్మల్ని అడుగుతున్నాను మిత్రులారా. ఏ హర్ దళిత్ కో 3 ఎకర్ భూమి దేనే వాలే థే దియా హై క్యా? మిత్రులారా, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేశారు. ఎవరికైనా 3 ఎకరాల భూమి అందిందా? హమారే ట్రైబల్ భయ్యోకో 1 ఎకర్ భూమి దేనే వాళ్ళతే దీ హే క్యా? మన గిరిజన వాళ్ళకు కూడా భూమి ఇస్తానని చెప్పారు, ఇచ్చారా అని అడుగుతున్నాను మిత్రులారా. 2014 సే शिक्षा में भर्तियां बंद है, भर्ती अगर चालू है तो केसीआर के परिवार में चालू है, बाकी कहीं भर्ती नहीं होती है मित्रों, कहीं भर्ती नहीं होती है। मित्रुलारा, उपाधि 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 इस्तानन वाग्दानन चेयडं जरिगिंदि. गत 8 संवत्सराल्लो युवकुलकु उपाधि एक्कड कूडा इव्वट्लेदु. ఉపాధి ఇచ్చే పని ఏదైతే నడుస్తుందంటే అది కేసీఆర్ కుటుంబాల్లో సభ్యులకు మాత్రమే ఉపాధి ఇచ్చేటువంటి పని కేసీఆర్ చేస్తున్నాడు మిత్రులారా. కేసీఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణకే కిసానోకు నహీ దే రహే, వర్నా బాడ్ మే హర్ కిసాన్ కో బీమా మిల్తా. కిసాన్ కో బీమే సే దూర్ రఖనే కా కామ్, दूर रखने का पाप केसीआर ने किया है. एक केसीआर सरकार किसान विरोधी है. हमने कहा एक जाड़ा चावल जो राज्य की पैदाश है वो केसीआर खरीदे, मिनिमम सपोर्ट प्राइस पर खरीदे, मगर वो लेने के लिए तैयार नहीं है. मैं आज इस मंच से मेरे किसान भाइयों को कहकर जाता हूं, भारतीय जनता पार्टी की कमल निशान की सरकार बना दो. मोदी जी के नेतृत्व में तेलंगाना भाजपा सरकार हर किसान का हर किलो जाड़ा चावल खरीदने का वादा करती है. मित्रुलारा, तेलंगाना रैतुल विषयंलो केसीआर प्रभुत्वं मोसं चेस्तुन्नदि. नरेंद्र मोदी गारु प्रवेशपेट्टिनटुवंटि रैतु बीमा पथकान्नि అమలు చేయని కారణంగా ఈరోజు రైతులు తెలంగాణలో నష్టపోతున్నారు. ఆ పాపం కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ కు తగులుతుంది. అదే కాదు మిత్రులారా, రైతుల నుంచి ధాన్యాన్ని వరి కొనుగోలు చేసేటువంటి పని కనీస మద్దతు ధర ఆధారంగా కొనుగోలు చేయమని చేయాలని చెప్పారు, కానీ చేయట్లేదు. నేను వాగ్దానం చేస్తున్నాను, కమలం గుర్తుండేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కిలో బియ్యం, ప్రతి కిలో వరి ఏదైతుందో, ధాన్యం ఏదైతుందో ప్రతి రైతు కుటుంబం నుంచి సేకరిస్తామని గ్యారంటీ ఇస్తున్నాను మిత్రులారా. మిత్రో, కేసీఆర్ జీ కా పరివార్ బహుత్ బడా హై, ముజే ఇస్మే కోయి ఆపత్తి నహీ హై. బేటా హై, బేటే కి బహు హై, బేటీ హై, దామాద్ హై, भतीजा है, न जाने कौन कौन है, मगर इसकी कॉस्ट तेलंगाना की जनता क्यों उठाए? एक कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है. एटीएम मित्रुलारा, केसीआर प्रभुत्वंलो केसीआर कुटुंब सभ्युलु उपाधि ఉంది. అధికారంలోకి వస్తే నాకు ఇబ్బంది లేదు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, ఇంకో అల్లుడు, అక్క కొడుకు, అన్న కొడుకు ఎవరున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ అధికారానికి వస్తే
తెలంగాణ ప్రజలు ఎందుకు నష్టపోవాలా అని ప్రశ్నిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిర్మాణమో అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మిత్రులారా. మిత్రో తెలంగాణ కే అందర్ సబ్సే జ్యాదా మహంగాయి హే. पेट्रोल के दाम मोदी जी ने दो बार घटाए मगर तेलंगाना सरकार वेट घटाने के लिए तैयार नहीं है और देश में सबसे महंगा पेट्रोल तेलंगाना के अंदर बिक रहा है. मित्रुलारा अधिक धरलु ई देशंलो एक्कड एक्कुन्नायंटे अदि तेलंगाणालोने उन्नायि. మోదీ గారి ప్రభుత్వము రెండు సార్లు పెట్రోల్ ధర తగ్గిస్తే ధర తగ్గించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలంగాణలో అది కేసీఆర్ ప్రభుత్వము. దాని కారణంగా దేశవ్యాప్తంగా అధిక ధరలు పెట్రోల్ విషయంలో ఉన్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ అని చెప్తున్నాను. మిత్రో మోదీజీనే 2 లక్ష కరోడ్ సే జ్యాదా సహాయత కర్నే కే బాద్ భీ आज तेलंगाना ऋण में डूबा है. मैं आपको वादा कर जाता हूं राजगोपाल रेड्डी को प्रचंड बहुमत से जिताइए, तेलंगाना में भाजपा सरकार बनाइए, मोदी जी के नेतृत्व में पूरे देश की तरह तेलंगाना भी विकास के रास्ते पर चल पड़ेगा और जिन उद्देश्यों के लिए तेलंगाना की स्थापना की गई थी वो सारे उद्देश्य तेलंगाना बीजेपी का मुख्यमंत्री हमारे महान नेता नरेंद्र मोदी जी के नेतृत्व में समाप्त करेगा. मित्रुलारा तेलंगाना अभिवृद्धि विषय में అది తెలంగాణ స్థాపన నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు ఏవైతే అమలు గాలేదో వాటన్నిటి విషయంలో నేను బహిరంగంగా చెప్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపించండి, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వము అభివృద్ధి గంగ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్తుందని నేను ప్రకటిస్తున్నాను. ఆ బోలియే నరేంద్ర మోదీ జీ కా సాత్ దేంగే క్యా, జోర్ సే బోలియే దేంగే క్యా, మోదీ గారికి అందరూ సహకరిస్తారా, బలోపేతం చేస్తారా, राजगोपाल रेड्डी को जिताएंगे, राजगोपाल रेड्डी गार ने मेरे गेलिपिस्तारा, तेलंगाना में भाजपा सरकार बनाएंगे, तेलंगाना लो भारतीय जनता पार्टी प्रभुत्वानी एयरपर्सन बलोपेतन जेस्तारा, तेलंगाना में कमल खिलाएंगे, तेलंगाना लो कमलान विकसिंचडं कोसम पनी जेस्तारा. तो मेरे साथ दोनों हाथ उठाइए, ना तो पाटू रंडु चेतुल पैकेत्तंडी, विजय के विश्वास की मुट्ठी बिंचे, विजय संकल्पम पिडिकिलु बिगिंचंडी और प्रचंड आवाज से बोलिए भारत माता की, भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वंदे.